హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈరోజు క్లాసులోనే మనకి బ్లౌజ్ అంతా స్టిచ్ అయిన తర్వాత మెడపట్టిని స్టిచ్ చేసుకుంటాం కదా అందులోని చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసాము అంటే ఒంటికి అద్దినట్టుగా షోల్డర్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ నడుం రౌండ్ తిరిగే దగ్గర కానీ మనకి లూజ్ రాకుండా ఒంటికి పట్టినట్టుగా వస్తుంది అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్లో కూడా పర్ఫెక్ట్గా టైట్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేసుకుంటే అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అన్నది రాదు కానీ మెడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ యూస్ చేస్తే మెడ మనకి జారకుండా ఉంటుంది అది ఏంటనేది చూద్దాం ఇలా లైనింగ్ తీసుకున్నప్పుడు మనకి కటింగ్ చేసిన తర్వాత నాకు క్లాత్ అనేది ఎలా మిగిలిందండి ఇది క్రాస్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకుని ఇలా చూసారు కదా ఇలా క్రాస్గా మనం ముందు ఒక లైన్ కట్ చేసుకోవాలి ఇది రెండు లేయర్ల మీద ఉంది ఇలా పట్టుకొని చూస్తే స్ట్రెచ్బుల్ అవ్వాలన్నమాట అలా అయితే మెడ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇది ఒక ఇంచ్ మెడలు పుండేటట్టుగా కటింగ్ చేసుకుంటే సరిపోద్ది అలా మీకు నెక్ మొత్తం లెంత్ ఎంత ఉందో దానికి సరిపడే ముక్కలు అనేవి కటింగ్ చేసుకోండి క్లాత్ తక్కువ ఉంటే చిన్న చిన్న ముక్కలన్నా సరే పర్వాలేదు ఇందులో ఎటువంటి తేడా లేదు అంటే క్లాత్ చిన్నదైనంత మాత్రాన ఫినిషింగ్ రాకుండా ఉండదు సరేనా దాని తర్వాత ఇలా కార్నర్ పాయింట్లు కలిపి పై నుంచి కిందకి ఇలా స్టిచ్ చేస్తే ఎల్ షేప్లో పెట్టి పైనుంచి ఇలా ఈ కార్నర్ ఇలా స్టిచ్ చేసి మిగిలిన క్లాత్ ఇలా కట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా క్రాస్ ముక్కలు జాయింట్ అవుతాయి కుట్టు ఉన్న వైపు మళ్ళీ చూడండి ఇంకో పీస్ తీసుకోండి ఇలా ఎల్ ఇలా కుట్టు ఉన్న వైపు ఇలా ఎల్ షేప్లో ఇలా పెట్టండి పెట్టి పై కార్నర్ నుంచి ఈ కింద కార్నర్కి ఇలా స్టిచ్ చేయండి పై మిగిలిన క్లాత్ ఖర్చుకు వదిలేసి మీదంతా కట్ చేసేయండి ఇలా మొత్తం ముక్కలన్నీ అతికించుకొని రెడీ చేసి ఉంచుకోండి తర్వాత బ్లౌజ్ని తీసుకుని ఎటువైపు అయితే రైట్ సైడ్ పై పైభాగమైపు ఉండేటట్టు చూసుకుని ఎటువైపు అయితే స్టార్ట్ అవుతుందో అటువైపు కాకుండా రెండో వైపు ఇలా మిషన్కి లోపల నుంచి ఇలా మొత్తం అంతా మిషన్కి అటువైపు వేసేయండి అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ వేల పడకుండా ఉంటుంది మెడ సాగపోకుండా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ నాకైతే ఐ బెల్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఒకవేళ మీరు ఐ బెల్ట్ వేసుకున్నట్టు ఐ బెల్ట్ని స్టార్ట్ అవుద్ది అదే లెఫ్ట్ సైడ్ హుక్స్ హుక్ బెల్ట్ కానీ వేసుకుని ఉంటే హుక్ బెల్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది ఒక అన్నది ఇలా ఫోల్డ్ చేసి అంచుని ఇలా పెట్టి ఫస్ట్ ఇలాగా స్టిచ్ చేయండి స్టిచ్ చేసిన తర్వాత ఇది పాదం ఖర్చు వెడల్పు ఉండాలి చూడండి మేడ ఎలా పెట్టామా కింద క్లాత్ని బ్లౌజ్ని ఏమీ సాగదీయటం లేదు ఈ నె ఈ లైనింగ్ క్లాత్ని కొద్దిగా స్ట్రెచ్బుల్ చేసి ఈ అంచులు రెండు కలిసేటట్టుగా పట్టుకొని పాదం ఖర్చు వెళ్ళిపోయినా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ క్లాత్ కింద బ్లౌజ్ అలాగే ఉంటుంది పైనున్న ముక్క మాత్రమే మనం కొద్దిగా సాగదేస్తామన్నమాట ఇది ఇలాగే క్రాస్ కటింగ్ కాబట్టి చూస్తున్నారు కదా కొద్దిగా స్ట్రెచ్బుల్ చేయడం వల్ల గట్టిగా మనకి ఏంటంటే అక్కడ లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా మీకు నెక్ ఫినిషింగ్ అన్నది వస్తుంది అంతే చూస్తారు కదా ఇలా కింద అంచు ఏమీ చేయకూడదు పై మనం పెడుతున్న మెడ ముక్క మాత్రమే కొద్దిగా లాగపెట్టి బ్లౌజ్ అంచుకి ఈ ముక్క అంచు ఉండేటట్టు చూసుకోవాలి చూసారు కదా ఇలా రౌండ్ దగ్గర కూడా కొద్ది కొద్దిగా పెట్టి స్టిచ్చింగ్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ప్లెయిన్ వచ్చేస్తుంది అలా ఏంటంటే రౌండ్ తిరిగే దగ్గర కొద్ది కొద్దిగా అడ్జస్ట్ అంటే ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మరి దూరం దూరంగా కాకుండా చూసారు కదా ఈ రౌండ్ వచ్చేది చిన్న చిన్నది మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ స్టిచ్ చేయాలి అలా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ మెడ మొక్కని కొద్దిగా లాగి పెట్టి స్టిచ్ చేస్తే మీకు ఈ స్ట్రెచ్బుల్ ఉండడం వల్ల ఏంటంటే మనకి మొక్క సాగుతుంది దాని తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత టైట్గా పట్టుకొని ఉంటుంది అనమాట ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత మనకు ఒక ఇంచు కానీ అరించు కానీ వదిలేసి మిగతా మిగిలిన ఏదైనా ఉంటుంది కట్ చేసేయండి దాన్ని ఇలా కిందకి ఫోల్డ్ చేసి లాక్ చేసేయండి ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఈ మొక్కని తిరగేసుకుని మనం ఈ హెమ్మింగ్ బెల్ట్కి ఉన్నట్టుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా అంటే చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఈ అంచు మీకు కవర్ అయ్యి వస్తుంది ఈ ఖర్చు ఉంది చూసారా ఈ ఖర్చుని అసలు కటింగ్ అన్నది చేయకూడదు కట్స్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ లూజ్ అయిపోద్ది ఈ కట్స్ ఎందుకు పెడతాం వెనక్కి తిరిగేటప్పటికి మనకి ఫ్రీగా తిరగడం కోసం కట్స్ పెడతారు కానీ మెడ మొక్క నార్మల్ ఈ మెడ మొక్క అతికించేటప్పుడు కట్స్ ఖచ్చితంగా పెట్టకూడదు అలా అయితే మీకు ఇంకా బ్లౌజ్ నెక్క ల లూజ్ అయిపోతుంది ఇప్పుడు ఇది మామూలు హెమ్మింగ్ బెల్ట్ కోసం స్టిచ్ చేస్తాం ఈ ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసి పైన పాపించి మాత్రమే ఉండేటట్టు మార్జిన్ తీసుకుంటూ ఈ పై లైన్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసే బ్లౌజ్ని ఎలా పెట్టామా ఈ ఖర్చుకి ఈ అంచుని ఎలా పెట్టి మీకు ఎంత మెడముక్క అంచు కావాలో హెమ్మింగ్కి అంతే ఉంచుకుని మిగతా అదంతా ఫోల్డింగ్ అనేది చేసేది ఇది ఒకే రకంగా ఉండేటట్టుగా చూసుకుని ఇలా పై పై అంచుకి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా హెమ్మింగ్ బెల్ట్ మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా మన ఫోల్డింగ్ అన్నది పై భాగం వైపుకి ఎంత ఫోల్డ్ అవుతుంది అన్నదే మనకు తెలుసు కాబట్టి ఆ ఖర్చుకి ఈ అంచుని పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తూ పావించి మార్జిన్ పావించి మాత్రం ఉండేటట్టుగా చూసుకుని ఫినిషింగ్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసినప్పుడు కూడా మీకు బ్లౌజ్ ఫినిషింగ్గా కనిపిస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత వెనక వైపు తిప్పుకొని ఈ ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఏమైనా మీకు ఎక్కువగా అనిపిస్తే కనుక వెనక్కి ఇలా తిప్పి అంటే ఈ ఫోల్డ్ ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా వస్తే కానీ కట్ చేసి ట్రిమ్ చేసి తీసుకోవచ్చు తీసేసుకుని ఇలా మొత్తం చూసారు అంచు అంతా ఒకే లెవెల్లోకి వస్తుంది ఈ అంచుని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసి మనం చేతికుట్లు అనేవి వేసేసుకోవడమే ఇలా మొత్తం బ్లౌజ్ అంతా చూసారు కదండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా మొత్తం అంతా కూడా ఇలా మీకు స్టిచ్చింగ్ అయిపోద్ది ఇలా లాగపెట్టు కొద్దిగా ఈ ట్రిప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మెడ అన్నది ఎక్కడ లూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఖర్చుల దగ్గర కటింగ్స్ అనేవి పెట్టకండి అవి డిజైన్లు అవి కట్ చేసిన స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే కటింగ్స్ పెడతాం లేదంటే థ్రెడ్ పై ఈ మెడ ముక్కకి కట్స్ దయచేసి పెట్టొద్దు సరేనండి దాని తర్వాత ఈ రెండు టిప్స్ యూజ్ చేశారంటే మీకు మెడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారండి ఎంత నీట్గా వచ్చిందో ఒక అంచు వచ్చినట్టుగా వస్తుంది దీన్ని వెనక్కి తిప్పి హెమ్మింగ్ చేసేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి